అందరితో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 21:6-7. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, ధోని కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. ప్రియాదేవుని బిడలారా, కుడి ప్రక్కను వలవేయుడి. మన దైనందిన జీవితంలో ప్రభువుని నడిపింపు మనకు అవసరం. క్రీస్తుతో సహవాసం, ఆయన ఆశీర్వాదం ముందుకు నడిపించే అభయహస్తం లేకుండా మనం జీవిస్తే ఆ జీవితం వ్యర్థమైన అపజయమైన రీతిలో ముగిసిపోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని వృధాగానే మిగిలిపోతాయి. 7 పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. పైబట్ట అంటే మత్స్యకారులు ధరించే అంగవస్త్రం. వస్త్రహీనుడు అని పేర్కొన్నప్పుడు ఈ పైవస్త్రం లేదని గ్రహించాలి. పొడవైన అంగీలు వారి అంగవస్త్రాలు. ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణత శలవు.